ఎంతో పర్సనల్ కానీ ఫ్యామిలీ కానీ అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూడరు కానీ ఎన్టీఆర్ అట్ 30 ఎప్పుడు అనే అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఫ్యాన్ కి ఈ రోజు మన ఎన్టీఆర్ గారు మాట్లాడబోతున్నారు అమిగోస్ వచ్చినందుకు వాళ్ళు అడకపోయినా నేను చెప్పేసలే ఉన్నా ముందుగా ఒంట్లో బాగోలేదు అయినా వచ్చాను మీ అందరిని చూడడానికి మీరందరూ కాస్త వ్యవధిస్తే నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను ప్లీజ్ ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను కూడా బాడీ పెయిన్స్ ఉన్నాయి కాసేపు దయచేసి థాంక్యూ ఇక్కడికి విచ్చేసిన అభిమాన సోదరి సోదరమణులకు ఇక్కడికి విచ్చేసిన పాత్రిక మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజు అమిగోస్ అనే చిత్రం ఫిబ్రవరి 10వ తారీఖు రిలీజ్ అవబోతుంది దాని తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిసాం ఈ రోజు మనందరం నేను ముఖ్యంగా ఈ వేదికపై నుంచి మాట్లాడాల్సింది ఈ చిత్రం దర్శకుడు రాజేంద్ర గారి గురించి రాజేంద్ర గారు కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్ ఆయన ఇంజనీరింగ్ చదివారు ఉద్యోగం చేయమంటే వాళ్ళ అమ్మా నాన్నలతో వాళ్ళ అమ్మా నాన్నగారు ఇదేంట్రా ఇంజనీరింగ్ చదివావు కదా మరి ఏదో మంచి ఉద్యోగం బ్రదర్ ఆగండి స్టాప్ ఇట్ మాట్లాడుతున్నప్పుడు వినండి ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఎందుకు ఈ సినిమాలు ఇవన్నీ మనకి అంటే ఆయన నేను ఒక చిత్ర దర్శకుడు ఒక చిత్రాన్ని నేను దర్శకత్వం వహించిన తర్వాతే ఇంటికి తిరిగి వస్తానన్నారు చిత్రం మొదలయ్యే లోపు వారు అమ్మగారు కాలం చేశారు చిత్రం మొదలయ్యే ఆఖరి షెడ్యూల్లో వారి నాన్నగారు కూడా కాలం చేయడం జరిగింది సినిమా పట్ల ఒక మనిషికి ఎంత తాపత్రయం ఉంటుందా అని రాజేంద్ర గారిని చూసే నేను నాకు తెలియడం జరిగింది అమ్మా నాన్నలు భౌతికంగా ఇక్కడ లేకపోయినా రాజేంద్ర గారు ఇక్కడే ఈరోజు ఈ ఫంక్షన్లో ఉన్నారు మీరు సాధించిన ఈ మొదటి మెట్టుని వాళ్ళు చూశారు ఫిబ్రవరి 10వ తారీఖు సాధించబోయే సక్సెస్ని కూడా వాళ్ళు చూస్తారు ఈ చిత్రం మీకోసం ఒక అద్భుతమైన చిత్రం అవ్వాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను రాజేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ చిత్రానికి నిర్మాతలైనటువంటి మైత్రి మూవీ మేకర్స్ నేను వాళ్ళని ప్రొడ్యూసర్స్ అనడం కంటే నా శ్రేయోభిలాషులు నా కుటుంబ సభ్యులని చెప్పుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది మా అందరికీ కూడా